హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఇంట్లోనే ఈజీగా బన్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మరిన్ని రెసిపీస్ కోసం ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక 2 స్పూన్ల షుగర్ వేసుకోవాలి. ఈ రెండు కూడా మంచిగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో ఒక ఈనో ప్యాకెట్ వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం 1 కప్పు మైదా వేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి పిండి అనేది ఎంత ఫ్లఫీగా వచ్చిందో ఇక్కడ చూపిస్తాను చూడండి. మనం ఇందులో బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఇలాంటివి ఏమి యూజ్ చేయలేదు. ఇలా కలుపుకున్న పిండిపై ఒక తడి క్లాత్ పెట్టి ఒక 15 మినిట్స్ పాటు వదిలేయాలి. 15 మినిట్స్ తర్వాత చూసారుగా కొంచెం సైజ్ అనేది పెరిగింది. బేక్ చేసుకోవడం కోసం ఇడ్లీ ప్లేట్ తీసుకుని నెయ్యి అప్లై చేసుకుంటున్నాను. ఇలా పిండిని కొంచెం తీసుకుని ఒక బన్ షేప్లో చేసుకుని ఇడ్లీ ప్లేట్లో పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్నింటినీ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత పైన కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటున్నాను. మీరు నెయ్యి లేదా మిల్క్ను కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా అప్లై చేయడం వల్ల ఏంటంటే మనకి బన్ అనేది కలర్ఫుల్గా వస్తుంది. బేక్ చేసుకోవడం కోసం ఒక కడాయి తీసుకుని అందులో స్టాండ్ పెట్టుకుని ఆ స్టాండ్ మీద ఈ ప్లేట్ పెట్టి మూత పెట్టి ఒక 15 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. నేను 10 మినిట్స్ తర్వాత చూస్తే ఈ కలర్ అనేది ఇలా వచ్చింది. సో నేను ఇంకొక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాను. ఫైనల్లీ 15 మినిట్స్ తర్వాత మనకి బన్ అనేది రెడీ అయిపోయింది. సో ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఇంట్లోనే మనం బన్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.